Hi viewers, welcome to Top Telugu TV PS Talk Show. ఈ మధ్య కాలంలో అత్యంత వివాదాస్పద అంశం మన తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్తగా మొదలైంది పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ ఎత్తు పెంపు వివాదం. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి సంపూర్ణ అవగాహన ఉన్నది మన రాష్ట్రంలో మర్రి శశిధర్ రెడ్డి గారికి మాత్రమే. ఎందుకంటే వయస్ హయాంలో ఒకసారి ఆ హెడ్ రెగ్యులేటరీ ఎత్తు పెంచినప్పుడు 10,000 సామర్థ్యం నుంచి క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు పెంచినప్పుడు ఫైట్ చేసిన వ్యక్తి మర్రి శశిధర్ రెడ్డి గారు. సో తనను అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది పోతిరెడ్డి పాడు విషయంలో. సార్ నమస్తే. నమస్తే. ఈ ఏంటి వివాదానికి ఇప్పుడు తెరపడినట్టేనా సార్ పోతిరెడ్డి పాడు వివాదం? ఇప్పుడు తెర లేస్తుంది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గతంలో పోతిరెడ్డిపాడు స్తోమత 11,000 క్యూసెక్లు, అంటే 24 గంటల్లో ఒక రోజులో ఒక టీఎంసీ నీళ్లు తీసుకెళ్లేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అది దానికి కారణం ఏమిటంటే ఒకటి తెలుగు గంగా ప్రాజెక్టుకి 3 టీఎంసీలు, అంటే 15 టీఎంసీలు చెన్నై రాష్ట్రానికి చెన్నై పట్టణానికి మంచినీటి సరఫరా, దాంతోపాటు 20-25 టీఎంసీలు ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి అష్యూర్డ్ వాటర్ తీసుకెళ్లడానికి, దాంతోపాటు 4 మాసాల పాటు వరద నీరు రోజుకు ఒక టీఎంసీ చొప్పున తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని కల్పించే దిశలో ఆ రకంగా చేయడం జరిగింది. అయితే 2004కు ముందు మన కర్ణాటక రాష్ట్రంలో ఒకటి అల్మట్టి ఇంకోటి నారాయణపూర్ స్తోమత పెంచుకోవడం వలన వరద జలాలు ముందనుకున్నట్టు కాకుండా కేవలం 30 రోజుల వరకే పరిమితం అవుతాయి. అందుకని దీని స్తోమత 4 ఇంతలు పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో వారు ముందుకు తీసుకొచ్చారు. సరే, మామూలుగా అయితే దానిపైన ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. కానీ ఆ రోజు జరిగింది ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారు రాగానే దాని మినిమం డ్రాడౌన్ లెవెల్ 854 అడుగులకు పెంచారు. పోతిరెడ్డిపాడు సిల్ లెవెల్ 841 అడుగుల నుండి నీళ్లు బయటికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అటువంటి దాన్ని వారు ఎప్పుడు కావలిస్తే అప్పుడు గేట్లు ఎత్తి నీళ్లు తీసుకొని పోగలిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆందోళన మాకు కలిగి, ఎందుకంటే అదే రోజుల్లో నంద్యాల ఎంపీగా ఉన్నటువంటి ఎస్పీవై రెడ్డి గారు బలవంతాన, అంటే ఒక డ్యామ్ నిర్వహణకు సంబంధించినటువంటి నిర్దేశాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఉల్లంఘిస్తూ, ఆ నిర్వహణ సూత్రాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఇష్టానుసారం గేట్లు ఎత్తి నీళ్లు మరలించడం జరిగినటువంటి నేపథ్యంలో మునుముందు నీటి యుద్ధాలకు రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య, జిల్లాల మధ్య, గ్రామాల మధ్య, చివరికి ఇరుగు పొరుగు ఉండేటువంటి వారి మధ్య కూడా నీటిని తీసుకొని యుద్ధాలు జరుగుతాయి అనేటువంటిది అందరూ చెప్పుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో దీనికి నేను స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు మేము పట్టుబట్టింది ఏమిటంటే వరద జలాలు తీసుకుపోవడంలో మాకేమాత్రం ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ దానికి ఒక సరైనటువంటి ఒక ఫిజికల్ మెకానిజం ని ఏర్పాటు చేయండి. కేవలం రాతపూర్వకంగా మీరు చేసినప్పుడు ఇది దాన్ని ఉల్లంఘిస్తారనేటువంటి భయం ఎస్పీవై రెడ్డి గారు చేసినటువంటి దాంతో చాలా స్పష్టంగా వస్తుంది. ఆ రకంగా చేసినట్టయితే, ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది మొత్తం అటు ఆ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆ ప్రాంతం నుంచి ఉంటుంది, మనకు యాక్సెస్ ఉండదు, అది నియంత్రణ చేయాలంటే ఇబ్బంది. కనుక ఇది అంటే ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇలాంటి ప్రమాదం ఉందని చెప్పి మేము ఆ రోజు అనుకొని దానికి తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలపడం కాదు. రాజశేఖర్ రెడ్డి గారు మా పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి నిఖర జలాలు అష్యూర్డ్ వాటర్స్ ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఆందోళనతో మేము అంత పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సార్ అప్పుడు కృష్ణా బోర్డుకి ఫిర్యాదు చేశారా సార్? అప్పుడు దీని విషయంలో లేదు, అప్పుడు 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 కృష్ణా బోర్డు అది లేదు, నది జలాలు లేదు అప్పుడు.
ఇప్పుడు బోర్డు ఎప్పుడు వస్తుందంటే బోర్డు కానీ ట్రిబ్యునల్ కానీ రెండు రాష్ట్రాల మధ్య తగాదా వస్తే బోర్డు ట్రిబ్యునల్ పాత్ర ఉంటుంది. అప్పుడు ఒకటే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు కదా. కనుక అలాంటి ట్రిబ్యునల్ కు వెళ్లేది కానీ బోర్డు తర్వాత 2014 తర్వాత ఈ బోర్డు ఏర్పడింది. అంతకుముందు ట్రిబ్యునల్ ఉండేది, దానికి విత్ ఇన్ ది స్టేట్ కనుక దానికి వెళ్లేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమిటంటే డిసెంబర్ మాసంలో 2019 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు, అదేవిధంగా ఆయన కడప జిల్లాలో ఆయన పర్యటన సందర్భంగా అక్కడ చెప్పినటువంటి అక్కడ చేసినటువంటి ఉపన్యాసంలో మేము పోతిరెడ్డిపాడు స్తోమత 40,000 నుంచి 80,000 రెట్టింపు చేస్తామనేటువంటి ప్రకటన వారు చేశారు. అంటే ఇది రెట్టింపు కాదు, అసలు ముందు ఆ రాజు జరిగింది కూడా ఏమిటంటే ముందున్నటువంటి 11,000 క్యూసెక్స్లను 44,000 పెంచుతామన్నారు. కానీ వారు ఆ రోజు చేసింది ఏమిటంటే ఈ 11,000 అలాగే ఉంచి మరి ఒక 44,000 క్యూసెక్లకు అదనంగా గేట్లు అమర్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దానిపైన మేము ఆక్షేపణ తెలిపాం. అయితే వారు ఏమన్నారంటే ఈ 44,000 క్యూసెక్స్ పూర్తయిన తర్వాత ఈ 11,000 మూస్తామన్నారు. అది జరగలేదు. ఎన్నైనా కానీ కెపాసిటీ, నేను చెప్పేది కెపాసిటీ అంటే 44 చేయాలంటే 11+33 చేయాలి కదా. ఆ విధంగా చేయకుండా ఈ 14-11 అట్లాగే ఉంచి 44 కొత్తగా చేసి తర్వాత మూస్తామని చెప్పి మభ్యపెట్టి దాన్ని 55,000 క్యూసెట్లను తీసుకెళ్లేటువంటి ఆ గేట్లను అక్కడ హెడ్ రెగ్యులేటర్ ని ఆ రకంగా స్తోమత పెంచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు 40 నుంచి 80 కాదు, ఆల్రెడీ 55 ఉంది. దానికి 80 అంటారు, దానికి 70 కూడా ఉందంట సార్. 70 కూడా ఉందని వాళ్ళ జల నిపుణులే చెప్పారు మొన్న ఒక ఇంటర్వ్యూలో. అంటే దాంట్లో ఒకటి ఏమిటంటే ఎన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. రెగ్యులేటర్ నుండి నీళ్లు మీరు ఏదైతే కాలువ ఛానల్ నుండి తీసుకెళ్తారో దాని స్లోప్ ను బట్టి, స్లోప్ తో పాటు లైనింగ్ ను బట్టి, అది స్మూత్ గా ఎంత స్మూత్ గా మీరు లైనింగ్ చేసుకొని ఎంత ఎక్కువ స్లోప్ ఇస్తే అంత ఎక్కువ నీళ్లు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ ఫ్యాక్టర్ ని ఏ విధంగా పెట్టుకున్నారంటే కనీసం 90,000 టీఎంసీలు ఆనాడే తీసుకెళ్లేటువంటి ఏర్పాటు వారు చేసుకున్నారు. కనుక ఈ రోజు రెట్టింపు చేస్తామంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ప్రమాదకరం అంటే తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాదు మంచినీటి వ్యవస్థ కూడా కృష్ణా జలాల నుండే మనం ఇప్పుడు అంటే ముందుగా 3 దశల్లో 16.5 టీఎంసీల కృష్ణా జలాలను మనం హైదరాబాదు డ్రింకింగ్ వాటర్ కు వాడుకుంటున్నాం, 270 ఎంజీడీని. కనుక ఇవన్నిటికీ కూడా ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయినాయి. కనీసం ఒక రాష్ట్రంలో నియంత్రించడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. 2 రాష్ట్రాల్లో సపరేట్ గా ఉండి వివాదానికి దారితీస్తూ ఎప్పటికీ ఈ తగాదాకు మనం పోయేటువంటి, మనం చూస్తున్నాం కావేరీ జల వివాదం దశాబ్దాల తరబడి నడుస్తుంది. అంటే వివాదం మొదలు పెట్టడం ఎందుకు, దాన్ని మరి పరిష్కారం చేయడానికి దశాబ్దాలుగా మరి దానిపైన తగాద పడడం ఎందుకు అని దీన్ని ప్రజల్లో కూడా విద్వేషాలు. అయితే దాన్ని ఇది రాగానే మేమేమో నేను అంటే ఇతరులు కూడా దానిపైన స్పందించారు. నాగం జనార్దన్ రెడ్డి గారు వారు ఒక లేఖ రాశారు. నేను ఒక బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి 12 జనవరి నాడు అంటే మరునాడు ఇరు ముఖ్యమంత్రులు, ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం జరగబోతుంది అనేటువంటి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ని కలవడానికి హైదరాబాద్ లో కలవడానికి వచ్చారు. ఒక రోజు ముందు నేను ఒక పత్రిక ప్రకటన ద్వారా వారిని కోరింది ఏమిటంటే ఈ రకమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక మీరు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయండి, ఈ దాని ఈ ప్రతిపాదనకు తెలంగాణ అంగీకరించదు, మేము వ్యతిరేకిస్తాం, దీని వలన మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్పి ఈ పనులు దీని ముందుకు పోకుండా దీన్ని ఆపే బాధ్యత మీదే అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి సూచించడం జరిగింది. దాని తర్వాత జనవరి నుండి 2-3 మాసాల వరకు దానిపైన ఎలాంటి ముందుకు వెళ్ళినటువంటి మనకేం కనబడలేదు. అయితే మే 5వ తేదీన
మే 5వ తేదీన ఏం జరిగిందంటే వరకు జీవో 2203 జీవో వెలువని బయటకు వచ్చింది. దాని ప్రకారం దీన్ని రెట్టింపు చేస్తూ ఈ రకంగా మేము చేయదలుచుకున్నాం అనేటువంటిది ఆ పరిపాలనాపరమైనటువంటి అనుమతులను ఇస్తూ ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఆ ఇది కాగానే మా సహచరులు, పార్టీలో ఉండేటువంటి సహచరులు, జనార్దన్ రెడ్డి గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ, వంశీ చంద్ర రెడ్డి గారు కానీ, వారు దీనిపైన మీడియాతో మాట్లాడారు. చివరికి 2 రోజుల గ్యాప్ తర్వాత నేను మాట్లాడాను, మీడియాతో మాట్లాడాను అదే రోజు. అంటే ఇది మేము ఎప్పుడైతే చాలా స్పష్టంగా దీనిపైన తీవ్రమైనటువంటి ఆక్షేపణ, దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనేటువంటి భయం ఉంది అని చెప్పి చాలా గట్టిగా మేము మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు హుటాహుటిన ఆయన రివ్యూ మీటింగ్ పెట్టుకుని అదంతా కాదు అని చెప్పి రాత్రి 10 ఒక ప్రెస్ నోట్ జారీ చేస్తూ మేము దీన్ని అడ్డుకుంటాం, చేస్తాం, పెడతాం అని చెప్పి మరునాడు ఆ మన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్ గారిని, రజత్ కుమార్ గారిని ఆ బోర్డు ఎదురుగా ఎదుట హాజరై వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ ఉన్నటువంటి అభ్యంతరాలను తెలపడానికి పర్సనల్ గా వెళ్ళి అక్కడికి కలవడం జరిగింది. అంటే మేము ఇంకోవైపు ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా మేము చంద్రశేఖర్ రావు గారి సహకారంతోనే ఈ దీన్ని చేపడతాము అనేటువంటి ప్రకటనను వాళ్ళు చేస్తున్నారు. అయితే మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, మీ అండర్స్టాండింగ్ ఏమిటి, ఈ రకంగా ఇది పారదర్శకంగా తెలంగాణ ప్రజలకు తెలపాలి, మీరు ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ పైన ఉంది అనేటువంటి విషయాన్ని నేను వారికి ఆ రోజు చెప్పడం జరిగింది. సరే వీరు ఇది చేశారు. చేసిన తర్వాత వీరు దానికి అంటే వెంటనే స్పందించకపోవడం డిసెంబర్లోనే వాళ్ళు చెప్పాల్సి ఉండింది, దేర్ ఇస్ నో క్వశ్చన్ అని కాకుండా జీవో విడుదల చేసేదాకా వచ్చిందంటే వీరికి ఇరువురు ఒకరినొకరు ఆ లోపల చర్చించుకొని ఆలోచన చేసి ఇది దీనికి ఏమిటి మతలబ్ అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఏమిటంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే సార్ ముందే కృష్ణా బోర్డుకి ఫిర్యాదు చేశాము, అయితే జీవో రాకుండా మేము స్పందించకూడదు, పత్రికల్లో వచ్చే వార్తల ఆధారంగా మేము మాట్లాడకూడదు అని వాళ్ళు చెప్పినట్టుగా టిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు స్పందించకపోవడానికి కారణం. అవునండి, 5వ తేదీ నాడు జియో వచ్చింది. జియో వచ్చిన తర్వాత మర్నాడు 6వ తేదీ నాడు నాగం జనార్దన్ రెడ్డి గారు, దాని తర్వాత వంశీ చంద్ర రెడ్డి గారు తిరిగి చివరికి నేను 2 మధ్యాహ్నం గాంధీ భవన్ లో 8-9 నాడు మేము ప్రెస్ మీట్ పెట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రజలకు మోసం చేసేటువంటి విధంగా చంద్రశేఖర్ రావు గారు ముందుకు పోతున్నారు, ఎందుకంటే తెలంగాణ దక్షిణ తెలంగాణను పూర్తిగా విస్మరించడం జరిగింది గత 6 సంవత్సరాల్లో. ఇప్పుడు కూడా ఒక ఒక ఏప్రిల్ మాసంలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకి ఏదైతే దానికి 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించి అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నదాన్ని 1 టీఎంసీకి తగ్గించడం, అది ఒక మనం తగ్గించుకోవడం అక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున తీసుకొని పోదామంటే దానిపైన ఎటువంటి ఆక్షేపణ చెప్పకుండా పోతున్నారనేటువంటి విషయాన్ని నేను చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం, దానికి చాలా అభ్యంతరకరమైనటువంటి విషయంగా మేము చెప్పడం జరిగింది. ఆ రోజు మేము ఖచ్చితంగా మాట్లాడి మేము వదిలిపెట్టేది లేదు అని చెప్పిన తర్వాత అప్పుడు స్పందించారు తప్ప అంతకు ముందే మేము రాశాము పెట్టామంటే అది నామమాత్రంగా చేసింది. ఇప్పుడు కూడా వీరికి నిజంగా చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది నేను అనుకోవడం లేదు. ఎందుకని మీరు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకి ఆ 2 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి తగ్గించేటువంటి ఆ కార్యక్రమం ఎందుకు తలపెట్టారు, మీ దక్షిణ తెలంగాణ జిల్లాలపైన వివక్ష మీరు ఏమాత్రం న్యాయం చేయకుండా ఉన్నారనేటువంటి అంశం. ఒకసారి 2015 బడ్జెట్ సమావేశాలు జరిగేటువంటి సమయంలో ఆ రోజు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పైన 8,500 కోట్లు మేము ఖర్చు పెడితే 35 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడానికి అవకాశం ఉంటుంది, వీటిని వెంటనే మేము తీసుకుంటాము అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి విషయాన్ని నేను ఈరోజు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ దీంట్లో అయితే ఏమి చేయలేదు. ఈ చేసింది 6 సంవత్సరాల్లో మీరు SLBCకి టనల్ ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొని పోవడానికి ఆ టనల్ పనులు పూర్తి చేసుకోకుండా అలాగే పెట్టారు. 8,500 కోట్లు అంతకు ముందే ఖర్చు అయినటువంటి దానికి ఇంకొక
18,000 crore rupees ఖర్చు పెడితే అది పూర్తయ్యేటువంటి దాన్ని పూర్తి చేయకుండా ఉంటే, మొన్న ఈ మధ్య ఏదో టీవీ ఛానల్లో టిఆర్ఎస్ మిత్రుడు ఒక ఆయన మాట్లాడుతూ అక్కడ ఉండేటువంటి ఆ టనల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ దాంట్లో ఇరుక్కొని పోయింది, అరే ఇరుక్కొని పోయింది, ఆ రోజు ఎవరు కావాలని చేయరు, ఇరుక్కొని పోయింది. 6 సంవత్సరాలుగా మీరు చేసింది ఏమిటి అని ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. కనుక వీరు దక్షిణ తెలంగాణ ప్రజలకి ఏది చెప్పినా దక్షిణ తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు, వీరి చిత్తశుద్ధిని శంకిస్తున్నాము అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ఈ సందర్భం నేను మనవి చేస్తూ, ఎందుకంటే అక్కడ 85-90% పూర్తయినటువంటి వాటిని కూడా 100% పూర్తి చేసుకునేదానికి మీరు ముందుకు రాలేదు గతం. అయితే ఇంకొకటి అసలు దీనికి ఈ ఈ ఇంకో విషయాన్ని మీరు మీరు పోతా అడుగుతారు, నేను ముందే చెప్పేస్తాను. ఎందుకంటే ఆంధ్ర అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఇటీవల ఒక సందర్భంగా ఒక టీవీ ఛానల్లో చీఫ్ విప్గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, మా నీళ్లు మేము వాడుకుంటే మీకు అభ్యంతరం ఏమిటి అనేటువంటి మాట, ఇది మీ నీళ్లు మీరు వాడుకో సముద్రంలో కలవకుండా ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడం అవసరం, ఇది ఎవరికి ఎవరు వాడుతున్నారు అనేటువంటి న్యాయంగా అందరూ వాడుకోవాలి, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. మా నీరు మేము వాడుకుంటున్నాం అనేటువంటి మాట సరైనటువంటిది కాదు. ఎందుకంటే కృష్ణా జలాలు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు మనకు రాగా, దాంట్లో 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి, 299 టీఎంసీలు రోజు అలోకేషన్ అంటే రాష్ట్రం వీడిపోయిన తర్వాత మొదటి నుంచి ఆ రేషియోలో జరుగుతుంది. అయితే ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లెయిము పెంచింది, ఎందుకంటే పారివాహిక ప్రాంతాన్ని చూసుకుంటే 65% వరకు తెలంగాణ పారివాహిక ప్రాంతం ఉండడం వలన మన కాంట్రిబ్యూషన్ టు ది కృష్ణా రివర్ ఈజ్ మోర్ దెన్ ఆంధ్రాస్ కాంట్రిబ్యూషన్ టు కృష్ణా రివర్. అందుకని ఈ 512 ఇంతకు ముందు ఉన్నటువంటి అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మార్చాలనేటువంటి మాట ఈరోజు ట్రిబ్యునల్ ముందు ఉంది, అది ఇంకా దానిపైన తుది నిర్ణయం వారు తీసుకోలేదు. కనుక ఏ ప్రాతిపదికన కేటాయించారు అట్లా, మనకు ఇంత 64% పరివాహక ప్రాంతం ఉన్నా కూడా అంత తక్కువ ఎందుకు కేటాయించారు తెలంగాణకి? ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆ రకంగా వచ్చింది. మనకు ఏమిటంటే అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆనాడు తొలిసారి జరిగినటువంటి ఉద్యమం కానీ, చెన్నారెడ్డి గారి నాయకత్వం వహించినటువంటి ఉద్యమం కానీ, దాని తర్వాత అప్పుడు కొన్ని అసలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నందున ఇందిరాగాంధీ గారు నేను ఇవ్వలేనటువంటి అంటే అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ లో ఉన్నటువంటి ఒక హైదరాబాద్ నిజాం వేసినటువంటి కేసు, పాకిస్తాన్ దాంట్లో ఇన్వాల్వ్ కావడం వలన సరే ఇవన్నీ దాని బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది. ఆ రోజు ప్రత్యేక తెలంగాణ తప్ప ఏది కావాలంటే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఐ హావ్ కంపెల్లింగ్ రీజన్స్ నాట్ టు గివ్ తెలంగాణ అని ఇందిరాగాంధీ గారు ఆ రోజు ప్రముఖ పాత్రికేయుడు ఇటీవల స్వర్గస్థులైనటువంటి పుత్తూరు వెంకటేశ్వరరావు గారికి స్వయంగా ఆమె టెలిఫోన్ ద్వారా చెప్పినటువంటి ఇదంతా చరిత్ర. కనుక అటువంటి నేపథ్యం అంటే ఈ తగాదాలు మొదటి నుంచి మొదలైనాయి ఇరు ప్రాంతాల మధ్య, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య మొదటి నుంచి కూడా ఇలాంటివి మెల్లమెల్లగా అంటే న్యాయంగా చేసుకోలేనటువంటి విధంగా నిధులు నియామకాలు ఈ రకంగా సరిగా నీళ్లు ఇవన్నీ కూడా మనం సరిగా పంచుకోలేని పరిగా ఉపయోగించుకోలేనటువంటి నేపథ్యం జరుగుతుంది అనేటువంటిది. సరే అది తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి కారణాలు. ఇప్పుడు రాష్ట్రాలు వీడిపోయిన తర్వాత, వేరు రాష్ట్రాలు అయిన తర్వాత ఈ రకమైనటువంటి డిమాండ్ ముందుకు పెట్టడం జరిగింది. అయితే మా నీళ్లు అనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తే అది సరైనటువంటిది కాదు. ఈనాటికి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఇరు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలి, ఎలాంటి తగాదాలు లేకుండా అన్ని ఒక కుటుంబంలో ఏ విధంగానైతే ఆస్తులు పంపకం చేసుకున్నా ఏది చేసుకున్నా సామరస్యంగా పరిష్కారం చేసుకొని ఎప్పటికీ
కలిసిమెలిసి ఉండేటటువంటి విధంగా పాలకులు ముందుకు నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు మిగులు జలాలు ఉంటాయనుకోండి, కమాన్, వరద జలాలు ఉన్నాయి, దాన్ని వినియోగించుకోండి. కానీ ఒక సరైనటువంటి ప్రాతిపదిక మీద ఎలాంటి ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అనుమానాలు రాకుండా ఒక న్యాయంగా వినియోగించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంకొక అది ఇంకొకటి చెప్పండి, ఈ మన పోతిరెడ్డిపాడు పక్కనే ఇంకొక రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా స్టార్ట్ చేస్తారు. అది కూడా ఏంటి నిర్ధారిత ఎత్తు కంటే కూడా, అంటే 7095 అడుగుల ఎత్తు నుంచి 805 అడుగుల నుంచే తీసుకెళ్తామని, 795 అని చెప్తున్నారు, ఇంకా తీసుకునేలాగా ప్లాన్ చేశారంట. మరి ఇది ఎలా, దీన్ని ఎట్లా అడ్డుకోవడం? దీన్ని ఇదేమిటంటే, ఇది ఇది కొత్త ప్రాజెక్టు. ఓకే, ఇప్పుడు 2014 విభజన చట్టంలో దీని ప్రస్తావన కూడా లేదు. అవును, ఇది కొత్తది. ఇది కొత్తగా ఏదైనా కాంటెంప్లేట్ చేసినా మనం ఆ చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారం సరైనటువంటి అనుమతులు తీసుకోండి. మీ ప్రాజెక్టు బోర్డు ఉంది, బోర్డు ఉంది, దాని తర్వాత ఎంపవర్డ్ కమిటీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, దాంట్లో ఇద్దరు ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రులు దాంట్లో సభ్యులుగా ఉంటారు. దీన్ని ఆ బోర్డు కూర్చొని దానిపైన తేల్చుకోవాలి. మీరు అది అలాంటి దానికి ఏమాత్రం చొరవ చూపకుండా మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని దానికి ఒకటి ఏం చూపిస్తున్నారంటే, తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరి రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీరు దానికి తీసుకోవడం లేదా, అది ఉందా లే దీంట్లో లేదు కదా అనేటువంటి అంశాన్ని కూడా, ఆ రోజు 2014 చట్టంలో అది కూడా లేదు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అంత ఒకవైపు అది చెప్తూ ఇంకోవైపు ఏం చెప్తున్నారంటే, దీనికి కూడా మీరు 2013లోనే దీనికి మీరు అనుమతులు ఇచ్చేశారు, దాని కార్య పని మొదలు పెట్టారు అనేటువంటిది. దానిపైన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కేవలం ఒక జీవో ఇవ్వడం జరిగింది దీనిపైన ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి. ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి జీవో ఇస్తారు, దానిపైన డబ్బు ఖర్చు పెట్టడానికి. ఇన్వెస్టిగేషన్స్ వరకే అది చేసి, అసలు ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, దుమ్ముగూడెం టేల్పాండ్ ప్రాజెక్ట్ని నిర్మాణం చేసుకుంటే, దుమ్ముగూడెం టేల్పాండ్ నుండి పాలేరు, అక్కడి నుండి కడప, మన ఖమ్మం, కృష్ణా జిల్లాలలో మనకు నాగార్జున సాగర్ నుండి వచ్చేటువంటి నీటిని 65 నుంచి 70 టీఎంసీ ఆదా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ ఆదా చేసుకున్నటువంటి నీళ్లను పైన శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డి జిల్లాకి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి వాడుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ఆలోచన చేసినటువంటిది. ఇది వాస్తవమా కాదా, ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర దుమ్ముగూడెం టేల్పాండ్ నిర్మాణం చేస్తే, అది నిర్మాణం చేసుకుంటే ఈ 65-70 టీఎంసీలు నీళ్లను, అంటే నికర జలాలను ఆదా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నాగార్జున సాగర్ నుండి కృష్ణా జలాలను వాడుకోకుండా గోదావరి జలాలు వాడుకుంటే పైన శ్రీశైలంలో ఆ నీళ్లను తీసుకొల్లి మీరు పాలమూరు రంగారెడ్డి జిల్లాకి వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది అది అంతకు ముందు ఈ రెండు రాష్ట్రాలకు, అంటే రెండు ప్రాంతాలకు, ఇటు అటు రాయలసీమకి ఇటు తెలంగాణకి అవసరం ఉన్నటువంటి మేరకు వరద జలాలను వినియోగించుకోవడానికి అక్కడ హంద్రి నీవా, గాలేరు నగరి లాంటి ప్రాజెక్టులకు కానీ, తెలంగాణలో కలవకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగరు, భీమా ప్రాజెక్టులకు కానీ ఇంచుమించుగా 98 టీఎంసీలు అక్కడ ఇక్కడ వినియోగించుకోవడానికి ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమాలు కనుక, ఈ పాలమూరు రంగారెడ్డికి ఏదో అదనంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట కాదు. పాలమూరు రంగారెడ్డి చంద్రశేఖర్ రాగలుగుతాయి, వస్తాయి, దానికి కావలసినటువంటి ఆలోచన చేయకుండా ఇది ఏదో గాల్లో మాట్లాడుతూ చంద్రశేఖర్ రావు గారు ఈ దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టి కేవలం, అంటే 2015 డిసెంబర్ వరకు ఏం చెప్పుకుంటూ వచ్చారు, మనకు ప్రాణహిత చేవల్ల జాతీయ హోదా కావాలని చెప్పి ఆయన స్వయంగా వెళ్ళి
ఆ రోజు ఉమాభారతి గారిని కలిశారు, ఆయన తర్వాత ఆయన కూతురు కవిత గారు వెళ్ళి కలిశారు, మంత్రులు వెళ్ళి కలిశారు, ప్రాణయుత చేయవలన నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఆ రకంగా చేస్తూ పోయి సడన్ గా 31 మార్చి 2016 వచ్చేసరికి రీడిజైన్ అని చెప్పి ప్రాణహిత చేవలకు సంబంధం లేకుండా అంతకుముందు చేసినటువంటి పనులను పూర్తిగా గాల్లోకి వదిలేసి కొత్తగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి అనవసరమైనటువంటి విధంగా ఖర్చు పెట్టేటువంటి కొత్త రీడిజైన్ పేరుతో వీరు చేస్తూ వచ్చారు. ఈ దక్షిణ తెలంగాణ జిల్లాలకు కావలసి కొంత డబ్బు ఖర్చు పెడితే పూర్తయ్యేటువంటి వాటిపైన ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ఈరోజు చేస్తూ మీరు ఒకసారి వనపర్తిలో 2018లో చంద్రశేఖరరావు గారు ఆ ఎలక్షన్ సందర్భంగా మాట్లాడినటువంటి ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఏమని, మేము పోచిరెడ్డి పాడిని వ్యతిరేకించాము అది చేశారు. అంత ఎన్నికల సమావేశంలో ఆ రోజు ఏం జీవో వచ్చిందని, జీవో రాలేదు కదా, అసలు ఏమి ఆలోచన కూడా లేదు కదా. గతంలో జరిగినటువంటి పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచినటువంటి దాన్ని ప్రస్తావిస్తూ ఎలక్షన్ లో సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి విధంగా మేము ఆ రోజు వ్యతిరేకించాం పోతిరెడ్డి పాడు మీ అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి మహాను పెద్ద మనిషి డిసెంబర్ లో మాట్లాడినప్పుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏదేదో వార్తిక పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కావు, ఇదేదో ఉత్తుగా వచ్చినటువంటి వార్తలు కావు. అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడే మనిషి కాదు, ఎవరైనా కూడా బాధ్యతతో మాట్లాడి మేము చేస్తామని అసెంబ్లీలో చెప్పి బయట చెప్పిన దాన్ని పూర్తిగా విస్మరించి గాలి కొదిలేసినటువంటి వారు మేము లేలే జీవో రాలేదు అందుకే మేము ప్రస్తావన చేయలేదంటే ఇది ఇది ప్రజలు నమ్మరు అని మీరు అర్థం చేసుకోవాలి. కుడిగట్టు మీద జరిగిన అన్ని అభివృద్ధి పనులు ఈ కృష్ణానదికి ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా మనకి ఎడమగట్టు మీద ఏమి జరగల, ఎవరి పాపమే. ఇప్పుడు కుడి ఎడమ అనేది శ్రీశైలంకే కాదు నాగార్జున సాగర్ కూడా ఉంది. ఈ కుడి ఎడమలు వేర్వేరుగా అంటే కుడి రాయలసీమ నాగార్జున సాగర్ లో వస్తే ఆంధ్ర, ఇక్కడికి వస్తే ఎడమగట్టు అంతా తెలంగాణ. అంటే ఇది గతం నుంచి కూడా ఈ ప్రాంతాల మధ్య విభేదాలు రావడానికి ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు పాలకులు సరైనటువంటి విధంగా న్యాయంగా వ్యవహరించకపోవడం వలన అసలు లేకపోతే రాష్ట్రాలు విరుపడేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి. ఇలాంటి ఒకరిపైన ఒకరు ఉండే పాలకులు అందరికీ న్యాయం చేసేటువంటి విధంగా వ్యవహారం చేసి ఉంటే అది వేరుగా ఉండేది. అంతవరకే కాదు రాజకీయంగా కూడా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉంటే అతన్ని పని చేయనివ్వకుండా ఏదో రకంగా అడ్డుకోవడం జరిగింది. అటు పివి నరసింహారావు గారిని నాన్నగారు చెన్నారెడ్డి గారు 78లో కానీ 89లో కానీ అంజయ్య గారు అంటే తెలంగాణ నుంచి ఎవరు వచ్చినా నడవనియకుండా ఇదంతా కూడా జరిగింది. అప్పుడు న్యాయంగా ఉండిందంటే అందరికీ న్యాయం జరిగి ఉంటే అసలు విడిపోయేటువంటి పరిస్థితులు దారి తీయకుండా ఉండేవి. ఒక ఒక కుటుంబ పెద్దగా ఒక మనం ఒక కుటుంబంలో పిల్లలు ఉంటే వారికి అందరికీ సమానంగా మనం చూసుకునేటువంటి విధంగా ఒక మంచి మంచి తండ్రి అయితే ఆ విధంగా చూసుకుంటాడు. దురదృష్టవశాత్తు ఆ విధంగా జరగలేదు, అది గత చరిత్ర, దాని గురించి ప్రస్తుతం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక విషయం సార్, ఇప్పుడు తెలంగాణ కావచ్చు రాయలసీమ కావచ్చు ఈ వరద జిల్లాల కోసం మిగులు జిల్లాల కోసం కొట్టుకోవడమైనా అసలు నికర జిల్లాల్లో మనకి ఏమైనా వాటా ఉంటుందా, దాని నుంచి మనం ఏం సాధించలేమా? నికర జిల్లా నికర జిల్లాల గురించి ఇంతకు ముందు కేటాయించినటువంటి నీళ్లను పూర్తిగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము రెండు ఇరు రాష్ట్రాలు కూడా 811 టీఎంసీలు. ఎందుకంటే గతం నుండి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు 1975లో వచ్చినప్పుడు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ రివ్యూ చేస్తామన్నటువంటి నేపథ్యంలో ఆ కృష్ణా జలాల పైన మొత్తం దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కేవలం కృష్ణా జలాల పైనే దృష్టి సారించింది. గతంలో కూడా తెలంగాణకు సంబంధించి గోదావరి పైన ఉన్నటువంటి అనేక చిన్న చిన్న ప్రాజెక్టు ఇన్కంప్లీట్ గా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గా ఉన్నాయనేటువంటిది నేను 1998లో గోదావరి జలాల వినియోగంతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి స్లోగన్తో ముందుకు పోయినప్పుడు మేము లిస్ట్అవుట్ చేశాం అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఆనాడు ఉండిపోయింది. కనుక అవి ఆ రకంగా ఉండేటువంటి నేపథ్యంలో ఇప్పుడు నికర జలాలు పూర్తిగా అష్యూర్డ్ వాటర్స్ ఆర్ ఫుల్లీ యూటిలైజ్డ్ ఓవర్ యూటిలైజ్డ్. ఇంకా 60-70 టీఎంసీలు మనం వాడుకోలేకపోతున్నాము రిజర్వాయర్ లేకపోవడం వల్ల అనేది చెప్తున్నారు మనం.
లేదు. ఇప్పుడు వరద జలాలు వరద వచ్చినప్పుడు జలాలు కొంత సముద్రంలో ఎట్లాగూ పోతాయి, వరద జలాలు వాడుకోవడానికి మీరు ఏర్పాటు చేసుకోవాలి. కానీ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అవసరాలను, ఆ ప్రాజెక్టు కావలసినటువంటి అవసరాలను కృష్ణ మనం గోదావరి జలాల వినియోగంతో దుమ్ముగూడెం తేలిపాండు ఇప్పుడు అంటున్నారు. మేము తేలిపాండు గురించి మేము ఆలోచన చేస్తామన్నటువంటి మాట ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంత 6 సంవత్సరాలు కుంభకర్ణులాగా పడుకొని ఇప్పుడు మేల్కొంటున్నారు కేసీఆర్ గారు కృష్ణా జలాల వినియోగానికి వస్తే. అయితే ఇప్పుడు ఈ ఈ రకంగా వాడుకునేటువంటి దాంట్లో మనం సేవ్ చేసుకుంటే ఆ సేవింగ్స్ ని మనం మొత్తం శ్రీశైలం నుండి ఇక్కడికి మళ్లించుకొని అది అష్యూర్డ్ వాటర్ గా మనం దీన్ని వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఏదైతే మన ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులు కడుతూనే ఉన్నారు. మనకు వరద నీళ్ళ తగ్గిపోతూనే ఉంది. మీరు అన్నట్టుగా ఒకప్పుడు 150 క్యూసెక్లు ఉన్నది, కాస్త ఇప్పుడు 150 రోజులు ఉన్న వరద 30 రోజులకు వచ్చింది. ఇప్పుడు ఇది రాను రాను ఏంటి పరిస్థితి? ఇప్పుడు 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 2004కి ఇప్పుడు వరద నీరు తగ్గింది అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఆ మాట ఈనాడు అది నిలవదు. అలాంటి పరిస్థితి లేదు. ఇది అదనంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతకు మించి అక్కడేదో వరద నీరు ఇంకా తగ్గింది, ఆనాడు తగ్గింది అనే దానిపైనే మేము ఆక్షేపణ తెలిపాం. ఎందుకంటే అవుట్లెట్ ఇప్పుడు మీరు వరద నీరు తగ్గడమే కాకుండా మీరు 805 నుంచే 775 నుంచే 95 నుంచే మీరు తీసుకెళ్తామన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కొత్త కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నారో ఇది సరైనటువంటిది కాదు. బోర్డు ముందు మీరు పెట్టండి, మీరు డిమాండ్ చేయొచ్చు. దాంట్లో ఎవరు ఏ రాష్ట్రం అయినా తను ఏదైనా చేయాలనుకున్నప్పుడు బోర్డు ముందు పెట్టండి, బోర్డులో విచారిస్తారు, ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటారు, అప్పుడు అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేటువంటి విధంగా లేదు బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పాటించడానికి అప్పుడు నైతికంగా అందరిపైన ఒక బాధ్యత ఉండిపోతుంది. మీరు ఇష్టానుసారంగా చేసుకోవడం సరైనటువంటిగా. ఎగువ రాష్ట్రాలని మనం నియంత్రించలేమా ప్రాజెక్టుల విషయంలో? సరే, అది వేరే విషయం, అది అది డిఫరెంట్ థింగ్. దానికి ఇంటర్ స్టేట్ వాటర్ యూటిలైజేషన్, దానికి మీరు 1956లో మన స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దాంట్లో చాలా స్పెసిఫిక్ గా ఉంది ఏమిటంటే ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ కాంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్ అంటే 1956 నాటికి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ కాంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ కృష్ణా గోదావరి పైన, అంటే ఆ రోజు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటువంటి నేపథ్యంలో వారు ఏమన్నారంటే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఆన్గోయింగ్ కాంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ విల్ కంటిన్యూ, హౌఎవర్ ఏదైనా తగాదా వస్తే దాన్ని ట్రిబ్యునల్ కు రెఫర్ చేస్తాం. అంటే 1956 చట్టంలో అది ఉంది. ఏమైందంటే ప్రతి దాని మీద తగాదా వచ్చింది, ప్రతి దాని మీద ప్రతిది కూడా కంటెన్సస్ ఇష్యూగా మారింది. ఇవన్నిటిని కూడా ట్రిబ్యునల్ రిఫర్ చేస్తే 1975లో బచావతి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం ఎవరికి ఎంత నీళ్లు మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత రివ్యూ చేస్తామనేటువంటి అంశాన్ని వారు చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు తర్వాత ఇంకొకటి కూడా ఏముందంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. నేను అంటే అది కూడా ముందే నేనే చెప్తున్నాను. ఒకటి ఏమిటంటే ఆ దిగువ రాష్ట్రాలు ఎగువ రాష్ట్రాల పరిస్థితి వేరు పెట్టి మిగులు జలాలపై దిగువ రాష్ట్రాలకు అధికారం ఉంటుంది అనేటువంటి అంశాన్ని తీసుకొస్తారు. కృష్ణా జలాలకు దిగువ రాష్ట్రం అంటే ఏది? ఆంధ్రప్రదేశ్. దిగువ రాష్ట్రాలంటే ఎక్కడ ఎక్కడ మీరు దిగువ రాష్ట్రాన్ని మీరు శ్రీశైలం గానీ నాగార్జున సార్ గానీ ఇది జాయింట్ ప్రాజెక్ట్స్. ఓకే, సో శ్రీశైలం కింద దిగువ రాష్ట్రం అని చెప్పుకోలేము మనం. అదే విధంగా నాగార్జున సాగర్ తర్వాత ఆ రెండు కూడా ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ గా ఉన్నటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ కింద కృష్ణా డెల్టాకు వచ్చేటువంటిది అక్కడ మీరు ఏది చేసుకున్నా మిమ్మల్ని ఎవరు అడగరు. ఓకే, అంటే దిగువ రాష్ట్రానికి ఇప్పుడు మనం గతంలో ఏమన్నాం
మహారాష్ట్ర కర్ణాటకతో మనం మాట్లాడుకునేటువంటి నేపథ్యంలో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు అన్ని హక్కులు ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకున్నాం. గోదావరి జలాల వినియోగానికి సంబంధించి కూడా మహారాష్ట్ర తో మనం మాట్లాడినప్పుడు దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కనుక మేము ఏదైనా ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అనేటువంటి విధంగా మనం ఆర్గ్యుమెంట్ ముందుకు పెట్టాం. ఈ రోజు ఏమైందంటే కృష్ణా జలాలకి దిగువ రాష్ట్రంగా శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ రెండు రాష్ట్రాలకు దీని నుంచి నీళ్లు వస్తున్నాయి. దాని కిందికి వచ్చిన నీటినే మీరు దానిపైన మీరు ఎలాంటి హక్కు ఉందని చెప్తే అది అంగీకార యోగ్యంగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక వాదన ఏంటంటే పూడిక తీయొచ్చు కదా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర, దానివల్ల మనకి చాలా నిధుల లభ్యత పెరిగే అవకాశం ఉందనేది ఒక వాదన. దీని మీద ఏమన్నా పరిష్కారంగా చూడొచ్చా దీన్ని? ఇప్పుడు అది పూడిక నేనైతే వినలేదా వాదన, అది ఎంతవరకు ఆచరణ సాధ్యం అవుతుంది, దానికి కష్ట ఏ రకంగా అది ఆచరణ యోగ్యం అవుతుంది అనేది అది అంశం వేరు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి దానిపైన చర్చించడం అనవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అసలు బేసిక్ గా ఉండేటువంటి దాంట్లో వరద నీరు వచ్చేటువంటి దాన్ని మేము మాకు వచ్చేటువంటి నికర జలాల నుంచి మేము ఇప్పుడు పోతిరెడ్డిపాండ్ నుంచి అక్కడి నుంచి తోడి తీసుకెళ్తామని కింది నుంచి లిఫ్ట్ చేస్తామంటున్నాను. కనుక ఈ పూడికతో దీనికి సంబంధం లేదు. అతను పూడిక అనేది కూడా అది ఇంతవరకు పెద్దగా చర్చకు రాలేదు. నేను కూడా ఆ సంబంధంలో ఎలాంటి ప్రస్తావన వినలేదు. సో ఇప్పుడు ఏంటి సార్ దీని ముందున్న పరిష్కారం ఏంటి? అంటే దీనికి రాజకీయ పరిష్కారమా, ఏ న్యాయ పరిష్కారమా ఇప్పుడు ఈ సమస్యకి? ఇరు రాష్ట్రాల ఇప్పుడు బోర్డు ఉంది, బోర్డు వారు కూర్చొని దానికి తేల్చుకోవాలి. ఈ రోజు బోర్డు వారు తేల్చాలి, రెండు రాష్ట్రాలు కలిసి ఒక ఈ పద్ధతిన తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం అగాదాకు పోవాల్సినటువంటి అవసరం లేదు. న్యాయంగా వ్యవహరించి న్యాయంగా ఉన్నటువంటి హక్కులను దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా ముందుకు పోయి అనుమతులు తీసుకొని నిర్మాణం చేసుకోవాలి. దాంట్లో ఇబ్బంది ఉండకూడదు. ఇరు రాష్ట్రాలు కూడా సఖ్యత, ఇరు రాష్ట్రాల ప్రజలు మంచి ఒక కుటుంబంగా ఉండిపోవాలనేది నా భార్య ఆంధ్ర సంబంధించినటువంటి అమ్మాయి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నా కొడుకు విశాఖపట్నంలో పుట్టాడు. మేము నా మ్యారేజ్ జరిగింది కూడా మొదటిసారి తెలంగాణ ఎడ్యుకేషన్ జరిగినటువంటి నేపథ్యంలో. ఆ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఇది ఆంధ్ర తెలంగాణ అనేది చాలా ఒకరి పైన ఒకరు చాలా తీవ్రంగా పోతున్నారు అనేటువంటి నేపథ్యంలో జగ్జీవన్ రామ్ గారు చెప్పారంట, ఇది దీంట్లో పర్సనల్ ఏమీ లేదు, చెన్నారెడ్డి గారి కొడుకు ఆంధ్ర విశాఖపట్నం అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అనేటువంటిది వర్కింగ్ కమిటీలో కూడా ప్రస్తావన వచ్చిందంట. అది కనుక ఆంధ్ర తెలంగాణ అనేది లేదు, న్యాయంగా చేసుకోవాలి. వరద తుఫాన్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకొచ్చి చరిత్ర గతంలో ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో ఎప్పుడు చేయలేనటువంటి వరల్డ్ బ్యాంక్ పనులు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం డైరెక్ట్ గా వరల్డ్ బ్యాంక్ తో చర్చించి నిధులు తెచ్చుకొని అంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి ఎకరానికి 5 నుంచి 7 బస్తాలు అదనంగా బండేటువంటి విధంగా గ్రామంలో రైతులు కృష్ణా గోదావరి డెల్టాలో ఉన్నటువంటి రైతులు వాళ్ళంతా కూడా లాభపడుతున్నారు. న్యాయంగా చేయాల్సినటువంటి పనులకు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు వేరే అనేటువంటి భావంతో మేము లేము, చెన్నారెడ్డి గారు లేరు, మేము కూడా అలాంటి భావంతో లేము. ఏదైనా న్యాయంగా వ్యవహరించాలి, అందరికీ న్యాయం జరగాలి, ప్రత్యేకంగా మునుముందుకు తగాదాలు రాకుండా ఉండాలి. రెండు రాష్ట్రాలు కూడా సంపన్నంగా పెరగాలి, మనకు బాగా ఉండాలి, దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం ఉండదు. ఈ విషయంలో పోరాటానికి మీరు కేసీఆర్ కు మద్దతుగా నిలబడతారా ఆంధ్రతో జరిగే పోరాటానికి? ఇది ఇప్పుడు రాజకీయాలు ఇది మేము దీన్ని మేము ఏమిటంటే చంద్రశేఖర్ రావు గారు ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు,
మేము చెప్పేది మేము మా 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 ఆర్గ్యుమెంట్ వేరే, ఆయన ఆర్గ్యుమెంట్ వేరే కాదు కదా. మేము చెప్పిందే మేము ఏదైతే చెప్తున్నామో మేము ఆయనకు మేము చెప్పిన తర్వాత ఆయన నిద్ర లేచాడు. నిద్ర లేచి అంటే అందరి కొందరికి ఏమనిపిస్తుంది అంటే ఇది గత్యంతరం, వాళ్ళు వాళ్ళు లోపల ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ ఏదైనా ఇంటర్నల్ గా ఏమైనా చేసుకున్నారని అనుమానాలు కలుగుతున్నాయి. చేసుకున్నారనేటువంటిది అగ్రిమెంట్ చేసుకున్నారని నేను చెప్పడం లేదు, కానీ అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే నువ్వు వనపర్తిలో 2018లో ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడుతూ పోతిరెడ్డి పాడిని మేము వ్యతిరేకించాము చాలా పెద్ద ఎత్తున అని చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి ఇక్కడ దాన్ని రెట్టింపు చేస్తాననేటువంటి మాట అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మాట్లాడకుండా ఉంటే, ఇది జీవో వచ్చిన తర్వాత మాట్లాడతాం అనేటువంటి మాట మాట్లాడితే ఇది ఇది ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటి దానిపైన ఎవరికైనా అనుమానం కలుగుతుంది. ఇది రాజకీయంగా నేను చెప్పేటువంటి మాట కాదు. ఈయన చిత్తశుద్ధి, ఈయన చిత్తశుద్ధి లేకుండా వ్యవహారం చేశారు, ఆయన గాలికి వదిలేసేటువంటి విధంగా వ్యవహారం చేశారని దానికి నేను ఏదో గాల్లో మాట్లాడే మాటలు కాదు. ఆయన చెప్పిన దాన్ని ఏ కాంటెక్స్ట్ లో ఏ విధంగా చెప్పాడో దాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. రైట్ సార్, ఇప్పుడు ఇది రాజకీయ ప్రేరేపిత అనుకోవచ్చా? అంటే ఆంధ్రాలో మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఇది తెర మీదకి వచ్చింది అనుకోవచ్చా? దీని కారణాలు అనేకం మనం చెప్పుకోవచ్చు. ఈ రకమే అంటే ఇంటర్నల్ గా ఎవరి అజెండా ఏముంది ఎందుకు అనేటువంటి అంశాన్ని దీన్ని ఒక ఎమోటివ్ ఇష్యూగా తీసుకొని ముందుకు పోయేటువంటి విధంగా వారు చేసే ప్రయత్నం, ఈయన చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా ఉంటాయి. మేము చెప్పేది అంటే ఏమిటంటే న్యాయంగా చేయండి. మీరు తప్పకుండా వరద జలాల్ని వాడుకోవచ్చు, ఎవరు కూడా కాదని చెప్పడానికి లేదు. అయితే దానికి ఒక ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఒక బోర్డు ఉంది, మీరు ఏదైనా ప్రతిపాదన చేసినప్పుడు ఆ బోర్డు అనుమతులు తీసుకోవాలి. ఇరు రాష్ట్రాలు దానికి ఒక చోట కూర్చొని దానికి అంగీకరించుకొని అన్ని సఖ్యతగా ముందుకు పోయేటువంటి విధంగా ఉండాలి. అది ఇది వాటర్ యూటిలైజేషన్ ఆబ్జెక్టివ్గా ఒక వాటర్ యూటిలైజేషన్ కు సంబంధించినటువంటి అంశంగా ఇది నేను చెప్పదలుచుకుంది. అంటే ఏ విషయాన్ని ఎప్పుడు తెరపైకి తీసుకొస్తారు, దాన్ని ఎందుకు ఈ రకంగా చేశారు, దాని వెనకాల వారి అజెండా ఏమిటి, ఎన్నో ఉండొచ్చు. అది మనం మామూలుగా ఇలాంటి కోర్టు కేసుల విషయంలో మీరు ముందుంటారు. ఈసారి మహబూబ్ నగర్ చెందిన ఒక సామాన్యుడు వేసే వరకు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించే వరకు ఎవరు పట్టించుకోలేదు ఎందుకు? సరే, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే అన్నిటికీ కోర్టు కేసులు అంటే నేను వేసినటువంటి కేసులు ఎవరు వేయలేనటువంటి కేసులు వేశాను. ఓటర్ లిస్ట్ విషయంలో ఇప్పుడు మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి కమల్ నాథ్ ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజస్థాన్ లో ఉన్న సచిన్ పైలట్ ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి, వాళ్ళిద్దరు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులు కొట్టివేసి నేను వేసినటువంటి కేసును మాత్రం హైకోర్టు దాకా పంపించి మళ్ళీ దానిపైన విచారణ జరిపించి, ఆ విచారణ కూడా ఏ విధంగా జరిగిందంటే కేసు డిస్మిస్ కాకుండా క్లోజ్ అయ్యి చీఫ్ జస్టిస్ గారు కోర్టులో అన్నారు, వి అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది పిటిషనర్, ఎందుకంటే మేము చేసినటువంటి ఈ ప్రయత్నం వలన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వీలైనంత వరకు దీన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు అని అన్నారు. సరే, అది ఎంతవరకు సరి చేసుకున్నారు? ఈరోజు చీఫ్ ఎలక్షన్ ఎలక్టరల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి రజత్ కుమార్ గారు ఈరోజు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు. అది ఆయన ఎంత బాగా చేశాడు, ఎవరికి అనుకూలంగా చేశాడు, ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. దీని విషయంలో మీ కార్యాచరణ ఉండబోతుందా ఈ పోతిరెడ్డి పాడి విషయంలో తదుపరి? పార్టీ దీనిపైన స్పందించింది. పార్టీ నాయకులు చాలా మంది వెళ్ళి బోర్డు ఎదుట దీనిపైన ఆక్షేపణ తెలపడం జరిగింది. దీనిపైన అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ప్రైమరీలో మా అబ్జెక్షన్స్ ఇవని చెప్పారు, తర్వాత మేము దీనికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ డీటెయిల్ గా ఇస్తామనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు చెప్పి రావడం జరిగింది. దీనిపైన కొంత మొన్న జరిగినటువంటి సమావేశంలో కూడా కొంత ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన కూడా కొంత ఆలోచన జరిగింది. ఇది ఇంకా ముందు పరిస్థితులను బట్టి అవసరాన్ని బట్టి దీనికి ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం. ఫైనల్ గా ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు రాయలసీమ తీసుకుంటే
దుర్భిక్ష ప్రాంతంగా ఎప్పటి నుంచో దానికి పేరు. చాలా దుర్భిక్షము, అక్కడ రాళ్ళు తప్ప ఏముండదు అని ఒక పేరు. అది ఇప్పుడు కనుక ఈ ఎత్తు పెంచితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అనేది వాళ్ళ వాదన. దీనివల్ల అంటే దీన్ని ఈ మన సామాజికంగా అంటే మానవీయ కోణంలో ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుందా? దీనికి అలాంటి పరిష్కారం ఏమైనా దొరుకుతుందా? ఇప్పుడు ఒకటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఇప్పుడు మీరు తర్వాత గోదావరి జలాలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, గత సంవత్సరం గోదావరి జలాల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్న విషయాలు ఆలోచన. గోదావరి జలాల్లో సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీళ్లు చాలా ఉన్నాయి, దాన్ని మనం వినియోగించుకోవచ్చు, కృష్ణా బేసిన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, దీన్ని ఏ విధంగా నన్ను రాయలసీమను కూడా కేసీఆర్ గారు కూడా మొన్న వెళ్ళిచ్చి ఆ రోజా గారి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి రాయలసీమని బాగా మేము బాగా సస్యశ్యామలు చేయాలనేటువంటి విషయం మేము కూడా విఆర్ విత్ కేసీఆర్ సస్యశ్యామలు చేస్తాం. కానీ పద్ధతి ఏ విధంగా మీరు ఉండే రెండు నదులు ఉన్నటువంటి నదుల్లో రెండు రాష్ట్రాల్లో రెండు నదుల్లో ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయి, దీన్ని మీరు ఏ రకంగా మీరు మీ ప్రతిపాదన ఏంది, గత సంవత్సరం మీరు చర్చించింది ఏమిటి, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు చీఫ్ సెక్రటరీ లెవెల్లో చీఫ్ ఇంజనీర్ లెవెల్లో టెక్నికల్ గా అందరు కూడా చర్చలు జరిపారు కదా, మరి ఏమైంది దాని తర్వాత, దాని మాట ఏమిటి, ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఇంటర్బేసిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ అనేటువంటి విషయాన్ని కూడా మనం నదుల అనుసంధానం అనేటువంటి విషయం కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. నదుల అనుసంధానం అనేటువంటి అంశం గతంలో కూడా తీసుకొచ్చినప్పుడు మన సుర్జీత్ సింగ్ బర్నాలా గారు మన రాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు 2003-04 వరకు. ఆ సందర్భంగా నేను హైదరాబాద్ కృష్ణా జలాలు హైదరాబాద్ మంచినీటి అవసరాల గురించి అనేక సందర్భాల్లో ఆయనతో చర్చించినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్కమ్ చేశారు. ఏమిటి నదీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన ఆలోచన మేరకు మన నదుల అనుసంధానం చేయాలి, దేశంలో ఉన్న అన్ని నదుల అనుసంధానం చేయాలనేటువంటి మాట చెప్పినప్పుడు అది దాన్ని వారు ఆ బర్నాలా గారు గతంలో అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు కేంద్రంలో, ఆయన చెప్పాడు ఇది సాధ్యపడేటువంటిది కాదు అనేటువంటి మాట ఆయన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు చెప్పారని చెప్పి బర్నాలా గారు నాతో గవర్నర్ గా ఉన్నప్పుడు నాతో చెప్పినటువంటి మాటలు. కనుక ఆ రోజు నేను నదుల అనుసంధానం అనేటువంటి దాంట్లో కూడా ప్రాథమికంగా ఏముంటుందంటే ఇంటర్బేసిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ చేయొచ్చు, మనం వీ కెన్ యూటిలైజ్ వాటర్ ఇన్ ఎనీవేర్, కానీ ఆ బేసిన్ అవసరాలను పూర్తి చేసుకోకుండా ఇతర బేసిన్ కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు నదీ జలాల వినియోగం అనేటువంటిది రాష్ట్రాల మధ్య దేశాల మధ్య అనేక అంశాలు ఉన్నాయి. ఒక ఒక విషయాన్ని కూడా నేను ఎప్పుడూ ప్రస్తావిస్తుంటాను, ఈ మధ్య కాలంలో చెప్పే అవకాశం దొరకలేదు. భారతదేశం పాకిస్తాను ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ ద్వారా ఇండస్ రివర్ వాటర్ ని రెండు రాష్ట్రాల వారు అంగే ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం రెండు దేశాల వారు కూడా దాన్ని వాడుకుంటున్నారు. అది ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కనుక భారత్ పాకిస్తాను కూడా దీనికి కావలసినటువంటి అగ్రిమెంట్స్ చేసుకొని దానికి అనుగుణంగా పనిచేసుకునేటువంటి ఆనవాయితీ ఒక పక్క నుండి, అంటే పచ్చివి గడ్డి వేస్తే భగ్గుమంటుంది మన అది మన ఇండియా గొప్పతనంగా చూడొచ్చు కదా. మనం ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైనా కూడా మనం ఒక 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 ప్రిస్క్రైబ్డ్ ఒక ఫార్మ్స్ ఉంటాయి, నార్మ్స్ ఉంటాయి, మీరు జలాలను ఏ విధంగా దాన్ని కన్సిడర్ చేయాలనే దాని మీద ఇంటర్బేసిన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు మీరేం చేస్తున్నారు, ఈరోజు రాయలసీమకు తీసుకెళ్ళినప్పుడు అది కృష్ణా బేసిన్ కాదు, కాదు, మీరు ఇంటర్బేసిన్ ట్రాన్స్ఫర్ చేయడంలో తప్పు లేదు, కానీ ఆ బేసిన్ రిక్వైర్మెంట్ పూర్తి చేయకుండా ఇంకా ట్రాన్స్ఫర్ అనేది కూడా ఇంటర్బేసిన్ ట్రాన్స్ఫర్ వాళ్ళు చెప్తున్నట్టుగా గోదావరి నదీ జలాలని కృష్ణా బేసిన్ కి తరలిస్తే ఇప్పుడు ఈ కృష్ణా వాటర్ ని రాయలసీమకు సంపూర్ణంగా అందించే అవకాశం ఉండొచ్చు కదా సార్? అది ఆలోచన చేయొచ్చు, దానిపైన ఆలోచన చేయొచ్చు, కాదంటలేదు. అయితే ఇప్పుడు
సడన్ గా ఈ జియో 203 తీసుకొచ్చి కింద నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పోతపిడిపాడు స్తోమత పెంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చి మీరు కృష్ణా బేసిన్ అవతలికి నీళ్లు వాడుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నారో అది కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోకుండా ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలుగా మీరు చూడకండి ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ చేసే సమయంలో విత్ ఇన్ ది బేసిన్ మీరు పూర్తిగా వినియోగించుకున్నారా లేదా అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఈరోజు 65% క్యాచ్మెంట్ ఏరియా మనకు తెలంగాణలో ఉన్నప్పటికీ 2099 టీఎంసీల కేటాయింపు మాత్రం తెలంగాణకు వచ్చి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన తర్వాత కూడా మీరు తెలంగాణకు ఇంకా అవసరాలు ఉన్నప్పటికీ అది కాదని మీరు ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ చేస్తామంటే అది ఎంతవరకు సమ్మతము అనేది ఆలోచన చేయాలి. గోదావరిలో మిగులు జలాన్ని మీరు వాడుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తే వెల్కమ్, అది మనం ఏది ఆచరణ సాధ్యంగా ఏది ఉంటుంది, ఎకనామిక్ వయబిలిటీ ఏది ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అయితే అయితే నేను ఒకటే ఈ విషయానికి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు మనం ఎక్కడి వర్షాన్ని అక్కడ మనం వినియోగించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం మన ముందుంది. ఈ తగాదాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు. స్వర్గీయ టి హనుమంతరావు గారు సూచించినటువంటి చతుర్విధ జల ప్రక్రియ, ఫోర్ వాటర్ కాన్సెప్ట్, ఆ దానికి నాన్నగారి పేరున వారు వచ్చి ఎప్పుడైతే మెమోరియల్ లెక్చర్ ఇచ్చారో దీనికి ఒక శీర్షిక టైటిల్ చెప్పండి అంటే వాటర్ ఫర్ ఆల్, నో వాటర్ వార్స్ అనేటువంటి మాట నేను చెప్పాను. అంటే అందరికీ నీళ్లు, నీటి యుద్ధాలు ఉండవు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే గతంలో 2001-2 ప్రాంతాలలో కర్నూల్, అనంతపూర్లో చాలా పెద్ద ఎత్తున, కర్నూలు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఫోర్ వాటర్ కాన్సెప్ట్ ను ఇంప్లిమెంట్ చేసినటువంటిది ఉంది. ఇక్కడ మెదక్లో 56 గ్రామాలు, కర్నూలులో 84 గ్రామాలు, అక్కడ చిత్తూరులో 100 గ్రామాలకు పైన ఆ రోజు ఇంప్లిమెంట్ చేశారనేటువంటిది ఉంది. ఆ రికార్డ్స్ తీయండి. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఆహ్వానిస్తున్నాను, రండి, మీరు వచ్చి ఆ గొట్టిగారిపల్లి గ్రామాన్ని సందర్శించండి. ఇక్కడ 2001-2 చేపట్టినటువంటి వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, చతుర్విధ జల ప్రక్రియ ఉపయోగించుకొని చేసినటువంటి దాంతో ఈనాటికి 3 పంటలకు నీళ్లు వస్తున్నాయి. ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, తగాదాలకు పోకుండా దీన్ని చేసుకోవడానికి అవకాశం ఉంది. మై రిక్వెస్ట్ టు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, వయసులో మా అబ్బాయి వయసు, ఆయన ముఖ్యమంత్రిగా నేను ఆయన గౌరవిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, దిస్ ఈజ్ మై ఓపెన్ ఇన్విటేషన్ టు యూ, వచ్చి చూడండి. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా దీన్ని పెద్ద ఎత్తున వాళ్ళు దీన్ని వినియోగించుకొని ఎడారిగా ఉండేటువంటి రాష్ట్రంలో 1 మీటర్ లోతుగా నీళ్లు వచ్చేటట్టుగా మీరు చేసుకోగలిగినారు. మా దురదృష్టం ఏమిటంటే ఇక్కడ చూడ్డానికి యాక్చువల్ గా మనకు లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇక్కడ ముఖ్యమంత్రి గారి స్వంత జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి హరీష్ రావు గారి స్వంత జిల్లాలో ఉన్న పెద్ద ప్రాజెక్టులపై వ్యామోహం, పెద్ద ప్రాజెక్టుల నుండి అవినీతితో డబ్బు సంపాదించుకోవాలనేటువంటి విధంగా ఆయన వీటిని చూడకుండా పోయినాడు అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ, దయచేసి కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను, రాయలసీమ ప్రజల మేలు కోరినటువంటి వారిగా నేను కూడా, నేను అక్కడి నుంచి మాట్లాడే ప్రతి నాయకుడిని నేను ఆహ్వానిస్తాను. నేను పర్సనల్ గా వెళ్ళి మీకు చూపిస్తాను గొట్టిగారిపల్లి గ్రామంలో ఏ విధంగా 3 పంటలకు నీళ్లు వస్తున్నాయి, దీన్ని మీరు ఎందుకు ఆలోచన చేయదలుచుకోలేదు. వారు టి హనుమంతరావు గారు అనంతపూర్ వాస్తవ్యులు, ఆయన ఒరిజినల్ గా ఆ ప్రాంతం వారు. మీరు రాయలసీమలో ఫోర్ వాటర్ కాన్సెప్ట్ తో 3 పంటలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రజలు బాగుపడతారు, ఆ రాష్ట్ర ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇటువంటి మీరు కేవలం ఎకరానికి 7-8 వేల
ఖర్చుతో దీన్ని సాధించుకోగలుగుతారు? దయచేసి దీనిపైన ఆలోచన చేయండి. అనవసరంగా తగాదాకు పోయేటువంటి ధోరణిలో ఉండకుండా ఒక ఆల్టర్నేటివ్ చెప్తున్నాం. మీరు సత్యశామనం మానవ దృక్పథంతో హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ లో అనేటువంటి ప్రస్తావన మీరు చేశారు కనుక నేను తక్కువ ఖర్చుతో చేసుకునేటువంటి దాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. ఇప్పటికే ఇది ప్రజల భావోద్వేగాల సమస్యగా మారింది. దీనికి అత్యంత తొందరగా కనుక పరిష్కారం లభించకపోతే మళ్ళీ జల యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. సో దీనికి రాజకీయ పరిష్కారం కాకుండా మానవీయ కోణంలో పరిష్కారం దొరకాలని ఆశిద్దాం. నేను పరిష్కారం కూడా చూపిస్తున్నాను. మాటలకు పరిమితం కాకుండా పరిష్కారం చూపిస్తున్నాం. నేను అందరికీ నీరు నీటి యుద్ధాలు వద్దు అనేటువంటి శీర్షికతో నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను లేఖ రాస్తాను, దీనికి ఇది పంపిస్తాను. ఆయనకి రైటింగ్ లో ఐ విల్ గివ్ హిమ్ అన్ ఇన్విటేషన్ టు కమ్ అండ్ విజిట్ గొట్టిగారిపల్లి. రాయలసీమ ప్రజలకు నిజంగా మేలు చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్టుగా ఉంటే దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. నేను దానిపైన కూడా ప్రత్యేకంగా అక్కడ ఉండేటువంటి వారితో కూడా నేను మాట్లాడతాను. నేను దీంతో వదిలిపెట్టేది లేదు. రాయలసీమలో ఎన్ని ఎకరాలకు మనం దీన్ని వినియోగానికి తీసుకురాగలుగుతాం అనేటువంటి అంశాన్ని పైన మేము కూడా చొరవ చూపి మేము దీనికి తగిన సూచనలు కూడా చేయడానికి తయారుగా ఉన్నాం అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నాను. వండర్ఫుల్ సార్. సొంత ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు పోతిరెడ్డి పార్క్ కోసం పోట్లాడిన వ్యక్తి మీరు. సో ఈసారి కూడా సరైన పరిష్కారంలో మీ భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ టాప్ తెలుగు టీవీ ఒక్క సంవత్సరంలోనే 10 లక్షల సభ్యత్వాలు కలిగిన టాప్ స్థాయికి ఎదగటం చాలా సంతోషంగా ఉంది. ఈ టాప్ తెలుగు టీవీకి నా శుభాకాంక్షలు. ఇంకెందుకు ఆలస్యం? మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకోండి మరి. అందుకే వచ్చా. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.